सरपंच गोपाल डॉक्टर विवेक गैस्ट्रोएंट्रोलॉजी लिवर संबंधित वैद्य निपुणुलु उम्मडी महबूब नगर जिल्लालोने అందరికి నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వివేక్ సాగర్ పల్లెపాగు. గ్యాస్ట్రో లివరు ప్యాంక్రియాస్కు సంబంధించి పేగులకు సంబంధించిన వైద్య నిపుణులని ఇది మేము కండక్ట్ చేసే నాలుగవ క్యాంప్ అండి. మొదటి మూడు క్యాంపులు చాలా విజయవంతంగా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశారు. అదే రెట్టింపు ఉత్సాహంతో మేము ఈ నాలుగో క్యాంపుని నవాబ్పేటలో కండక్ట్ చేయడం జరిగింది. ఈ క్యాంపుని సంతరించుకొని ఎంతో మంది ఈ నవాబ్పేట ప్రజాప్రతినిధులు హాజరవ్వటం జరిగింది. మాకు చాలా ఉత్సాహంగా ఉంది. అండ్ ప్రజలు ఇప్పటికే 50 మంది పైగా పేర్లు నమోదు చేసుకోవటం జరిగింది. మేము ఈ క్యాంపు ఈవినింగ్ సాయంత్రం 4 గంటల వరకు కండక్ట్ చేస్తున్నాం. ప్రజల రెస్పాన్స్ చూసి ఇంకొంచెం ఫర్దర్ ఎక్స్టెన్షన్ చేసే ప్లాన్లో ఉన్నాము. 200 నుంచి 300 మందికి సరిపోయే మందులు, ఉచితమైన మందులు, బ్లడ్ షుగర్ టెస్ట్లు చేయడం జరిగింది. అనుభవజ్ఞులైన వైద్యులు నేను మరియు డాక్టర్ గారు ఇంకొక మేడం గారు రావడం జరిగింది. సో ఈ క్యాంప్లో మేము ఉచితంగా లివర్ సమస్యలు, గ్యాస్ట్రో సమస్యలకి వచ్చిన వారందరికీ ఉచితంగా అవగాహన సదస్సు కండక్ట్ చేయటము, వాళ్ళ సమస్యలకి పరిష్కారం చూపించటము, దానికి సంబంధించిన మందులు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. అండ్ ఈ సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైనా డిటెక్ట్ అయిన వాళ్ళకి హాస్పిటల్ నందు, అంటే డాక్టర్ వివేక్ గ్యాస్ట్రో అండ్ లివర్ కేర్ సెంటర్ మహబూబ్ నగర్లో ఉందండి, ఎర్రసత్యం చౌరస్తా దగ్గర కండక్ట్ ఈ సమస్యలు ఉన్న వాళ్ళు అక్కడ మమ్మల్ని కన్సల్ట్ అయితే వాళ్ళకి కన్సెషన్ మీద ఫర్దర్ అడ్వాన్స్డ్ టెస్ట్లు కానీ, ట్రీట్మెంట్ కానీ, సర్జరీస్ కానీ చేయడం జరుగుతుంది. ఈ అవకాశం దయచేసిన మన నవాబ్పేట ప్రజలకి, ప్రజాప్రతినిధులకి నా ప్రత్యేకమైన వందనాలు. కేంద్రంలో
డాక్టర్ వివేక్ గారు గ్యాస్ట్రాలజీ గారు ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఏదైతే బీద ప్రజలు ఉంటారనే ఉద్దేశంతో అవగాహన కల్పించాలని ఎందుకంటే గ్రామీణ ప్రాంతం లీవర్ కానీ పీగల సమస్య కానీ ఉన్న ఎవరైతే పేషెంట్లకు ఈరోజు ఎందుకంటే హైదరాబాద్ కానీ వేరే ఇతర ప్రాంతాలకు కావాలంటే డబ్బులతో కూడుకున్న విషయం అందువల్ల ఈరోజు గ్రామాల్లో కూడా ఇలా అవగాహన కల్పించి చైతన్యపరిచి ఇలా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఏదైతే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సేవా కార్యక్రమం ఈ ఉచిత క్యాంపు పెట్టడం జరిగింది. ఈ క్యాంపు ముందు ఇట్లా పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు సేవ అందించాలని కోరుతున్నాను.